ముంపు గ్రామాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కూస రవీందర్ వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ చేపట్టిన నిర్వాసితుల ముఖాముఖి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ నిర్వహించిన సమీక్షకు తమను ఆహ్వానించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, నాయకులు వంగ పరశురాం, పిట్టల మల్లేశం పాల్గొన్నారు. సోమవారం రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొడుమంజ ఆరండార్ కాలనీలో మరి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖాముఖి కార్యక్రమానికి సీఎల్పి నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ సభ్యులు జీవన్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి దానికి గాను ప్రభుత్వం స్పందించి నిన్న ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గారు మరి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీటింగ్ పెట్టి 15 రోజుల్లో సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మరి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గారు మరి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులనే కాకుండా ప్రతిపక్ష ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులను పిలిచేనుండే, పిలవకపోయినా పర్వాలేదు, మీరు 15 రోజులు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ డిసెంబర్ 31 వరకు కాంగ్రెస్ పార్టీ కానీ ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులు కానీ మౌనంగా ఉంటారు, మీరు సమస్యలు పరిష్కరించండి. ప్రధానంగా 18 సంవత్సరాలు నిన్న అమ్మాయిలకు అబ్బాయిలకు మీరు కట్ ఆఫ్ డేట్ 1/1/2015 పెట్టారు. మరి నేటి వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 2 లక్షలతో పాటు 5 లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. ఇస్తూ వెంటనే పరిష్కారం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో, మీరు ఒక విషయం చెప్పినారు, ఫైళ్ళు దొరుకుతలేవు అనేటువంటి మాట ఏదైతే మీరు అంటున్నారో మీకు తెలియజేయడం ఏంటిదంటే, కరీంనగర్ నుంచి వచ్చినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో రాజన్న సిరిసిల్ల కొత్త జిల్లాగా ఏర్పడ్డ తర్వాత అవి ఎక్కడ పడితే అక్కడ ఒక రూమ్లో పెట్టడం జరిగినది. దాని తర్వాత వచ్చేసి ఇక మళ్ళీ పేమెంట్ అనేది జరగకుండా ఇబ్బందుల పాలైపోయి ఒక అధికారి వలన ఇలాంటి కార్యక్రమాలు ఆగిపోయినాయి కాబట్టి